అందరికీ శుభోదయం. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో గల ముఖ్య అంశాలను చర్చ చేయడం కోసం మీ ముందుకు వచ్చాను. సో మొదటగా చూసుకున్నట్లయితే ఈనాడు దినపత్రికలో క్రికెట్కి సంబంధించినటువంటి వార్త అయితే రాయడం జరిగింది. భారత్ నెంబర్ వన్, భారత క్రికెట్ జట్టు అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ ర్యాంకింగ్స్లో 3 ఫార్మాట్లలో అగ్రస్థానం సంపాదించింది. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో విజయం సాధించడం ఈ ఫార్మాట్ నెంబర్ వన్ ర్యాంకు భారత్ సొంతమైంది. ఇలా 3 ఫార్మాట్లలో నెంబర్ వన్ కావడం ఇదే తొలిసారి. సో ఇక్కడ నిన్న జరిగినటువంటి ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లో మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. సో ఘన విజయం సాధించడంతో 3 ఫార్మాట్లలో కూడా సో భారత్ అయితే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. సో అదేవిధంగా మరొక వార్త చూస్తున్నాం మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉత్తుత్తి హామీలు, ఉచితాలపైనే పార్టీల నజర్, ఓట్ల ముంగిట ప్రజలను మభ్యపెడుతున్న నేతలు, అమలుకు సాధ్యం కాని హామీల ప్రకటన, సాధ్యాసాధ్యాలను పట్టించుకొని పార్టీలు, నోటికి ఎంత వస్తే అంతే, మిగతా సంగతి తర్వాత చూద్దాం, ఇప్పటికే రూపాయలు 500,000 కోట్ల అప్పు అని చెప్పేసి ఇక్కడ శరణార్థి తెలంగాణ అయితే రాయడం జరిగింది. 70 స్థానాలకు అభ్యర్థులు ఖరారు, కాంగ్రెస్ తొలి జాబితాపై స్పష్టత, ముగిసిన 3 రౌండ్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్, ఆ పార్టీకి మైనంపల్లి రాజీనామా, మల్కాజ్గిరి అభ్యర్థిగా మర్రి రాజశేఖర రెడ్డి. ఇవాళ కాంగ్రెస్ కాండవ కప్పుకొనున్న వేముల, గులాబీ తీర్థం పుచ్చుకున్న ఏపూరి సోమన్న. సో ఇక్కడైతే హాట్ టాపిక్గా మారుతున్నాయి మరి తెలంగాణ రాజకీయాలు. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. సో ఇక్కడ ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీకి జంపింగ్ జపాంగ్ అంటూ నేతలు టికెట్ రానటువంటి వాళ్ళు ఒక పార్టీని వీడి మరొక పార్టీకి వెళ్తున్నారు. అదేవిధంగా అసంతృప్త నేతలు కూడా అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ మరి అదేవిధంగా బీజేపీలోకి, బీఎస్పీలోకి, అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీల నుంచి ఇండిపెండెంట్లు కూడా టీఆర్ఎస్లోకి, ఇలా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి జంపు అవ్వడం అనేది సహజమే. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఉత్తుత్తి హామీలు ఎవరు వచ్చినా కూడా ఏం చేస్తారు, అది ఇస్తా అంటారు. ఒక ఆయన అంటాడు హైదరాబాద్కి సముద్రాన్ని తీసుకొస్తాడంట, ఏం చేస్తాడో అర్థం కాదు. ఈ లక్షలు ఆ లక్షలు ఒక్కటి ఆలోచించండి సామాన్య ప్రజలారా, అసలు ఈ హామీలు వీళ్ళు ఇస్తున్నారు కదా నెరవేరేది ఎన్ని, అది పూర్తిగా ప్రజలకు వచ్చేసరికి ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. సో మనకు మరొక వార్త, ప్రధాన వార్త కూడా చూస్తూ ఉన్నాం మనం ఈనాడు దినపత్రికలో. 2న రాష్ట్రానికి ప్రధాని, మహబూబ్ నగర్, నిజామాబాద్లలో సభలు, బస్సు యాత్ర స్థానంలో నియోజకవర్గాల్లో సమావేశాలు, అక్టోబర్ మొదటి వారంలో అభ్యర్థుల జాబితా, బహుముఖ వ్యూహంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక. సో ఇక్కడ వచ్చే నెల 2వ తారీఖు నాడు మన రాష్ట్రానికి ప్రధాని గారు విచ్చేస్తున్నారు. సో అక్కడ మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో సభలు నిర్వహించి సో అక్కడ మొదటి వారంలో ఎన్నికల జాబితా, అదేవిధంగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే దిశగా అడుగులు వేస్తుంది. సో కాకపోతే సో ఇక్కడ అభ్యర్థులు అనేది వాళ్ళకనే పడక ఇక్కడ ఏదో ఒక రాజకీయం అయితే నడుస్తూ ఉన్నది. సో చూద్దాం మరి ఇక్కడ శాసనసభ ఎన్నికలు కార్యాచరణకు బహుముఖ వ్యూహంతో ముందుకు తీసుకెళ్లాలని భాజపా నిర్ణయించింది. క్షేత్రస్థాయి కీలక కార్యాచరణ ఈ నెల ఆఖరణలోపు సమావేశం చేయాలి, దాంట్లో ఏం జరగాలి అనేది చూస్తున్నారు. అదేవిధంగా మరి 2వ తారీఖు రాష్ట్రానికి ప్రధాని వచ్చిన తర్వాత ఏం హామీలు ఇస్తారు ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. మరొక వార్త చూస్తున్నాం ఈనాడు దినపత్రికలో. జోరు పెంచిన కారు విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదును, మేనిఫెస్టో రూపకల్పనపై సీఎం కేసీఆర్ కసరత్తు. సో 3వసారి ఎలాగైనా సరే రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నటువంటి కారు పార్టీకి మరి బ్రేక్ పడుతుందా లేదా అనేది వేచి చూడాలి మనం. సో అసంతృప్తులతో మంత్రి కేటీఆర్ వరుస భేటీలు, స్టేషన్ గన్పూర్, జనగామ, మంతని, వేములవాడ నియోజకవర్గాల్లో నేతల మధ్య కుదిరిన సయోధ్య, త్వరలోనే మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. సో మంత్రి కేటీఆర్తో పల్లా రాజశేఖర రెడ్డి, తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి. సో చూస్తున్నాం ఇక్కడ మనం స్టేషన్ గన్పూర్లో. సో ఇక్కడ కడియం శ్రీహరికి, తాటికొండ రాజయ్య మాజీ ఎమ్మెల్యే గారికి పడడం లేదు. సో దీనిపైన అయితే కేటీఆర్ గారు సయోధ్య కూర్చే ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా మరొక వార్త చూస్తున్నాం, అభ్యర్థులు ఖరార్, 80కి పైగా స్థానాల్లో గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల సీట్లపై పీఠముడి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అది నుంచి అయితే హైదరాబాదు, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల సీట్లపై అయితే
కంప్లీట్ ఒక వాళ్ళకి క్లారిటీ వచ్చింది, అభ్యర్థులను అయితే ప్రకటించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 5 గంటలకు పైగా స్క్రీనింగ్ కమిటీ సమావేశం నేడు అస్తంగూటికి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. సో అదేవిధంగా నిన్న కారు పాటని వీడినటువంటి మిగతా వాళ్ళు కూడా ఇక్కడ కాంగ్రెస్లో చేరుతారనే ఊహాగానం అయితే ఉన్నాయి. మైనంపల్లి హనుమంతరావు దాంట్లో ఉన్నారు మొదటి స్థానంలో. అదేవిధంగా మరికొంతమంది నేతలు కూడా కారు పార్టీలోకి, అదేవిధంగా మరికొంతమంది నేతలు ఈ రానున్న రోజుల్లో 3 రోజుల్లో బీజేపీలో చేరుతారు. అదేవిధంగా కాంగ్రెస్ గూటికి కూడా కొంతమంది మాజీ మంత్రులు అనే వార్తలు అయితే చూస్తున్నాం మనం. సీనియర్ల సీట్లలో ఇబ్బందులు, సూర్యాపేట నియోజకవర్గం టికెట్ విషయంలో మాజీ మంత్రి రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్గా ఉన్న దామోదర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని స్క్రీనింగ్ కమిటీ సభ్యుల్లో కొంతారంటే, గత ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన హామీల మేరకు రాజశేఖర్ రెడ్డికి ఇవ్వాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 2018 శాసనసభ ఎన్నికల సమయంలో దామోదర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. రమేష్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామంటూ నాటి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియాతో పాటు అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ పత్రం ఇచ్చారు. సో మరి కాంగ్రెస్ అయితే లొల్లి నడుస్తూ ఉంది, అసలు ఏం జరుగుతుంది అనేది మరొక వార్తలు చూద్దాం. ఇది ఈరోజు వార్తాపత్రికల్లో గల ముఖ్య అంశాలు.